హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సలీ, మీరు చూస్తున్నది డెస్టినేషన్ తెలుగు ట్రావెలర్. ఈరోజు మనం విజయవాడలో ఉన్న ఆల్ఫా అరేబియన్ మంది దగ్గర వచ్చాము. ఇది వచ్చేసరికి పుష్ప హోటల్ రోడ్లో, అలాగే సన్ రైజ్ హాస్పిటల్ దగ్గరగా ఉంటుంది. వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత కింద కూడా సీటింగ్ అరేంజ్ చేసి ఉన్నారు. ఇది వచ్చేసరికి అరౌండ్ 20 to 25 మెంబర్స్ సరిపోతారు. ఇక్కడ పెద్దవాళ్ళు, పైకి ఎక్కడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇక్కడే మీల్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంటీరియర్ ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా బాగా అరేంజ్ చేస్తున్నారు. చూడడానికి చాలా ప్లెజెంట్గా అనిపించుద్ది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఈ కెపాసిటీ సరిపోయేలా అరేంజ్ చేస్తున్నారు. కింద కూర్చొని తినడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళ కోసం టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. చూడండి, పెళ్లి భోజనాల కోసం వెయిట్ చేస్తున్నట్టు ఎలా వెయిట్ చేయాల్సి వస్తుందో. లోపల మొత్తం ఫుల్ అయిపోయింది. అరౌండ్ 30 మినిట్స్ అయితే మేము వెయిట్ చేసాము నెక్స్ట్ మనం లోపలి వెళ్ళి తినడానికి. ఫైనల్గా మనల్ని అయితే పిలిచారు. ఇక్కడ మొత్తం మంది స్టైల్లో కింద కూర్చొని తినే విధంగా సెటప్ చేస్తున్నారు. చూడండి, చాలా క్యూబిక్స్ ఉన్నాయి. అంటే ఫ్యామిలీస్తో వచ్చినా మీకు ప్రైవసీగా సపరేట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అయి ఉన్నాయి. ఇక్కడ లోపల చాలా నీట్గా ఉంది, ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు. ఇంకా మెనూ విషయానికి వస్తే ఇక్కడ మనకు బిర్యానీ ఐటెం, మంది ఐటెం, జంబో ప్యాక్, ఫ్రైడ్ రైస్, నాన్ వెజ్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, రోటీ ఐటమ్స్ ఇవన్నీ దొరుకుతాయి. ప్రైస్ ఒకసారి చెక్ చేయండి, ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకోవడానికి. మేమైతే చికెన్ తందూరి మంది 440 రూపీస్, అలాగే ఫుల్ గ్రిల్ చికెన్ 400 రూపీస్ ఆర్డర్ ఇచ్చాము. మనం ఇచ్చిన ఆర్డర్ వచ్చేసింది. చూస్తుంటేనే నోరు ఊరిపోయే విధంగా, అలాగే నెయ్యి స్మెల్, మసాలాల స్మెల్ అయితే చాలా బాగుంది. మనం చెప్పిన విధంగా మనకు సరిపోయే అంత క్వాంటిటీలో వాళ్ళు సర్వ్ చేసి ఇస్తున్నారు. చాలా బాగుంది. యాక్చువల్గా రుమాలి రోటీ మేము ముందు ఆర్డర్ ఇచ్చాము, కానీ ఫస్ట్ రైస్ వేసి లాస్ట్లో రుమాలి రోటీ తీసుకొచ్చి ఇచ్చేశారు. ఎనీహౌ, రుమాలి రోటీ, ఆ మైనోస్, ఆ చికెన్ పీస్ అలా తీసుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే డిలీషియస్, చాలా బాగుంది. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. కంపేర్ టు సౌదీలో కూడా నేను చాలాసార్లు మంది కబ్సా తిన్నాను. అలాగే అక్కడి టేస్ట్కి ఇక్కడ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది. కానీ మన ఆంధ్రాలో తినే మన కారం అలాగే మసాలాల విధంగా చూసుకుంటే టేస్ట్ చాలా బాగుంది. ఇంకా వీడియో రికార్డ్ చేయడం ఆపేసి ప్రశాంతంగా ఫుల్గా లాగిచ్చేసాను. బిల్ 850 రూపీస్ అయింది. ఇంకా మా బావ కట్టేశారు. సో టేస్ట్ అయితే ఇంకా నాకు డబుల్ అయ్యినట్టే అనిపించింది, ఎందుకంటే బిల్లు మనం కట్టలేదు కాబట్టి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.